హలో, వెల్కమ్ టు మై ఛానల్ నిల్వేణి వ్లాగ్స్. హలో అండి, నేను మీ నిల్వేణిని ఈరోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో వస్తున్నానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన దానికి ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో అండి. వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ ఆల్రెడీ బ్లౌజ్ కుట్టేసిందండి, దానికి మెడ చుట్టూ ఇలా వేసుకుంటున్నానండి. ఇందాక మీకు చూపించా కదా, అవేనండి దోస గింజలు, గోల్డ్ కలర్ అయ్యి నెక్ చుట్టూ వేసుకుంటున్నా. వీటిల్లో రెండు పద్ధతులుగా వేసుకోవచ్చు, ఒకటి సింగిల్గా అండి, రెండవది నాలుగైదు కలిపి ఒకసారిగా వేసుకోవటం. ఫస్ట్ సింగిల్గా వేసుకునేది ఎలా అనేది చూద్దామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు నేను ఎలా కుడుతున్నాను, ఎలా తీసుకుంటున్న సూద్ అనేది మీకు బాగా అర్థం అవుతుందండి. అలానే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి. ఫస్ట్ సూజిని కింద నుంచికి, క్లాత్ కింద నుంచికి తీయాలండి. అలా తీసినాక ఫస్ట్ ఒక సింగిల్ పీస్ని తీసుకోవాలన్నమాట. ఇది గోల్డ్ కలరు పూసని తీసుకొని సూదికి ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్నాక దాన్ని మళ్ళీ కిందకి దించుకోవాలి. కిందకి దించినాక దాన్ని మళ్ళీ రివర్స్ వెనక నుంచికి మళ్ళీ ఇంకొకటి వేయాలన్నమాట. రెండో పద్ధతి వచ్చేసి ఇట్లా అన్నమాట. సూది ఎంత పొడవు ఉందో అన్నీ అవి బీడ్స్ ఎక్కించుకోవాలండి. దానికి మొత్తాన్ని క్లాత్కి దించుకోవాలి. కింద మొత్తం సూది నిండింది కదండి, ఇప్పుడు అది క్లాత్కి మనము దించుకోవాలి. అలా లాక్కొని పూసలన్నీ ఎంతవరకు వచ్చిందో చూసుకొని అక్కడికి సూది కిందకి దించుకోవాలి. అదిగో దించుతున్నాను చూడండి. దించినాక ఒక్కొక్కటి రివర్స్లో మనము మెలికేసుకుంటూ టాకాలు వేయాలి పూసకి పూసకి మధ్యలో. అప్పుడు ఏంటంటే మనకి ఆ పూస కదలకుండా స్టిఫ్గా నీట్గా ఉంటుంది చూడండి. అట్లా వెనక్కి టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవటం, ఇది సెకండ్ పద్ధతి. ఈ పద్ధతిలో అయితే మనకి అయిపోతుందండి వర్క్ ఫినిష్. సింగిల్ సింగిల్ వేసేదానికన్నా కూడా చూస్తానికి కూడా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడికక్కడ టాకా వేసేసుకోవటం, మళ్ళీ స్టార్ట్ చేసుకోవటం. ఇలానే అంతేనండి, సింపుల్ అండి. మెడ చుట్టూ ఇలా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను బ్లౌజ్ బయట స్టిచ్చింగ్ చేయించాను, వర్క్ అంటే ఎక్కువ అయిపోతుంది మనీ అని చెప్పి నేను ఇంట్లో చేసుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నాను. మనకు పూసల దండ వచ్చి చాలా తక్కువ రేటే పడుతుందండి, అదే మనం బయట ఈ వర్క్ చేయించాలంటే చాలా డబ్బులు అవుతాయి. అట్లా చూడండి, నాలుగు నాలుగు ఐదు ఐదు అలా కలిపి ఇందాక చూపించా కదా. నాకు నచ్చిందండి ఇలా ఎక్కువ పూసలు తీసుకొని టాకాలు వేసుకోవటం. సింగిల్ది అంటే చాలా కష్టంగాను ఇబ్బందిగా ఉంది, అందుకని నేను ఇదే సజెస్ట్ చేస్తానండి మీకు. ఇలా వేసుకోవచ్చు, నెక్ మొత్తం అలా వేసుకున్నాక ఎలా వచ్చిందనేది చూపిస్తాను. అలాగే ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. మొత్తం నెక్ చుట్టూ కుట్టినాక ఇట్లా ఉంటుందండి. మీకు ముందు వైపు కూడా కుట్టుకున్నా కొంచెం బాగుందండి. దీనికి నేను కొనుక్కున్నానండి ప్యాచెస్, మ్యాచింగ్ అయినవి ఆ మూడు అంటించుకుంటున్నాను బ్లూ పెట్టి. ఇలా పెట్టుకుందాం అనిపించింది. ఇది మా అమ్మాయికి అండి బ్లౌజు, అందుకని ఇటు సైడ్ పౌట్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ మూడు సెట్ బ్లూ పెట్టి అంటిస్తున్నానండి. మీ ఇష్టం అండి, ఇవి ఎలా అయినా మీకు ఎలా కావాలనుకుంటే అట్లా అంటించుకోవచ్చు. నాకు ఇట్లా నచ్చింది అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. గమ్ము నీట్గా రాసి మనము బయటికి రాకుండా అంటించుకోవాలండి. కొంచెంసేపు వాటి మీద వెయిట్ పెడితే అణిగిపోతాయి అన్నమాట. తర్వాత బ్లౌజ్ అంతా అక్కడక్కడ ఇలా స్పాట్లు పెట్టుకుంటున్నానండి, చుక్ డాట్స్ పెట్టుకొని వాటి మీద కుందన్స్ అంటించుకుంటున్నాను. చాలా మంచి లుక్ వస్తుందండి అందుకని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను. సింపుల్గాను ఉంటుంది మనకి అంటించుకోవడానికి, నీట్గాను అందంగాను కనిపిస్తుంది.
ఒక్కొక్కటి తీసుకొని ఇలా అంటించుకున్నా, అలా గమ్ము మీద పెట్టుకోవటమేనండి తీసుకొని. ఇవన్నీ మనం అంటించుకున్నాక ఇవి బాగా అనగడానికి పైన ఒకరు బరువు పెట్టుకుంటే ఇలా వస్తుందండి లుక్కు. బాగుంది కదా చూస్తానికి. అదే మనం బయట మనీ ఇవ్వాలంటే కనీసం 500 పైనే ఉంటుందండి, అంతకన్నా తక్కువ ఉండదు. ప్యాచ్ వచ్చి 1.25 రూపాయలండి, దండొచ్చి 10 రూపాయలండి, ఈ కుందన్స్ 10 రూపాయలు. మొత్తం 100 రూపాయల్లో మీకు ఇంత చక్కగా బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా చేసుకున్నాను, హ్యాండ్స్ వచ్చేటప్పటికి సింపుల్గా ఉంటుందని అలా ఊరికిన అంటించేసి ప్యాచ్ వదిలేసానండి. ఈ 2 1/2 రూపాయలు, 125-150లో మొత్తం మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి. ఇవి మెటీరియల్ ఇంకా మిగులుతాయండి, కావాలంటే వేరే బ్లౌజ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా కావాలంటే అలా అంటించుకోవచ్చు అండి, కుందన్స్ గ్రాండ్ లుక్ వస్తుంది. నేనైతే అంటించలా, కొన్నిటికి ఆల్రెడీ అలా ఉన్నాయని. ఇలా రెడీ చేసుకుందే ఇంకో బ్లౌజ్ ఉందండి, అది కూడా మీకు క్లిప్పింగ్ చూపిస్తాను. ఇది కూడా నేను రెడీ చేసుకుందానండి, కుందన్స్ తెచ్చుకొని అంటించుకున్న. ఒక వరుస ఏమో గోల్డ్ చైను, ఒక వరుస ఏమో సిల్వర్ కలరు లేసు, ఒక వరుస ఏమో గోల్డ్ చైను వేసి నెక్కి డబల్గా వేసుకున్నాను. మిగిలిందంతా కుందన్స్ అండి. నెక్ ఇదిగో అండి, దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నా. ఇట్లా బాల్స్ ఒక వరుస, లేస్ ఒక వరుస, బాల్స్ ఒక వరుస, అట్లా నిండుగా ఉంటుందని ఇట్లా వేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసేటప్పటికి కింద లే అంచులాగా వచ్చిందండి, అంచునంతే ఉంచాను. దీనికి 3 కుందన్స్ అంటించుకున్నా, చాలా సింపుల్గా ఉంటుందని. ఇదండి బ్లౌజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.